నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. కరోనా భయంతో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని 6 వారాల పాటు వాయిదా వేసింది ఎలక్షన్ కమిషన్. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. చంద్రబాబు నాయుడు కులానికి సంబంధించిన వ్యక్తి ఎన్నికల కమిషనర్గా ఉన్నాడు కాబట్టి ఎన్నికల్ని వాయిదా వేశారు. కరోనా మీద అంత భయపడాల్సిన అవసరం లేదు, ఇది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ మాత్రమే. దీనికోసం ఎలక్షన్స్ని వాయిదా వేసి దాదాపు 5,000 కోట్లు కేంద్రానికి రావాల్సిన నిధుల్ని అడ్డుకుంటున్నారన్నది వైసీపీ చేస్తున్న విమర్శ. ఇరు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తున్న సందర్భం. సో దీనిపై మనం ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైంలో డిబేట్ చేయబోతున్నాం. నాతో పాటు ప్రొఫెసర్ జోష్నా గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు. విల్సన్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సెక్రటరీ. ముందుగా జోష్నా గారు, ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వైసీపీ మంత్రులు కానీ మిగతా వాళ్ళందరూ విమర్శించేది ఒక్కటే, కులాం కరోనా ఎఫెక్ట్ కాదు, ఇది క్యాస్ట్ ఎఫెక్ట్, అందుకే స్థానిక సంస్థల ఎలక్షన్స్ని వాయిదా వేయించారు చంద్రబాబు నాయుడే అని? అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడే మాటలకి మనం ఏమీ లాజికల్ రీజనింగ్ ఏం తీసుకోగలుగుతాం దగ్గర చెప్పండి. ఇప్పుడు ఎందుకనంటే ఆ రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడో అప్పుడో ఎప్పుడో వచ్చినటువంటి వ్యక్తి, హీ హస్ కమ్ లాంగ్ బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ నిజంగా వాళ్ళు మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు, కానీ మూలాలు ఎక్కడి నుంచైతే మనం ఆయన ఎవరు తీసుకొచ్చారు, ఆయన ఎప్పుడు పనిచేశారు, ఎవరికి అగేన్స్ట్గా పనిచేశారు, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ ఆయనకి పదవులు వరించాయి, ఇవన్నీ కూడా ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దాట్ బ్యూరోక్రసీనా. నేనేమంటున్నా అంటే డబ్ల్యూహెచ్ఓ పాండమిక్ అని చెప్పి చెప్పింది, 100 కంట్రీస్లో కేసెస్ ఉన్నాయి కరోనావి, 100 కంట్రీస్లో 100 దేశాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా, నాయకులంటే రాజకీయ నాయకులు, హెల్త్ సెక్టర్కి చెందినటువంటి నాయకులు, డిఫరెంట్ సెక్టర్స్కి చెందినటువంటి నాయకులు, అంటే లీడర్స్ ఫ్రమ్ అక్రాస్ ది సెక్టర్స్ అన్నిటి కూడా దే ఆర్ వర్కింగ్ టు బ్రేక్ దిస్ మెనేజ్. ఎలా దీన్ని మనం ఎక్కడికక్కడ ఎలా అదుపులోకి తీసుకురాగలం, మన పరంగా మనం ఏం చేయగలం, ఇప్పుడు మీ పరంగా మీరేం చేయగలరు, నా పరంగా నేనేం చేయగలను, సార్ పరంగా సరే ఏం చేయగలరు, అలా ప్రతి వాళ్ళు కూడా అలా ఆలోచించేటువంటి ఒక పరిస్థితి వాళ్ళ రోజున మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నటువంటి క్షణంలో దీన్ని తప్పించి మేము అన్నీ మాట్లాడతాం అంటారు వీళ్ళు. జగన్ గారి విషయానికే వస్తే, కరోనా కేసెస్ అక్రాస్ ది కంట్రీ ఉన్నప్పుడు, అక్రాస్ ది వరల్డ్ ఉన్నప్పుడు, ఎప్పుడూ కూడా యాజ్ అ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఇన్ని రోజులుగా మనం చూస్తుంటే కరోనా విజృంభిస్తున్నటువంటి దీంట్లో ఇంకోటి మరి వాళ్ళకి అంటే నేను ఎందుకు అవగాహన రాహిత్యంతో వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నా అంటే, ఇటలీలో ఫస్ట్ వీక్లో ఉన్న కేసులు 9, థర్డ్ వీక్ వచ్చేటప్పటికి ఆ కేసులు వేలల్లోకి వెళ్ళిపోయాయి. ఎగ్జాంపుల్ ఒక ఇటలీ ఇదే మనం కనుక తీసుకుని, అలా వివిధ కంట్రీస్ని కనుక తీసుకుంటే ద ఇంక్యుబేషన్ పీరియడ్ని తీసుకొని హౌ వీ కెన్ అవాయిడ్ గెటింగ్ దాట్ హ్యూజ్ నెంబర్స్ని మనం ఎలా అవాయిడ్ చేయగలం అనేటువంటిది మనం ఆలోచించాలి. మీరు అన్నట్టు పాయింట్, డబ్ల్యూహెచ్ఓ కూడా ఇది పెద్ద విపత్తుగా ప్రకటించింది, ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పింది, అన్ని స్టేట్స్ని అలర్ట్ చేస్తుంది, ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తుంది, ఇదంతా ఓకే బాగానే ఉంది. కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలక్షన్ కమిషనర్ అయినా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న అధికారులతో చర్చించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఒక పాయింట్. అసలు చర్చే జరగలేదు, చర్చ జరగకుండా సడన్ డెసిషన్ ఆయనకైనా నిర్ణయం తీసుకున్నాడు అని ఆయన చాలా క్లియర్గా సి, ఇప్పుడు నేను ఆయన మా వర్షనే నేను చెప్తున్నాను, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ ది గవర్నమెంట్ నార్ ఆర్ వి ది ఎలక్షన్ కమిషన్స్ దేర్. ఆయన ఏం చెప్పాడు చాలా క్లియర్గా, సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది దట్ ఇట్ ఈస్ మనం ఎమర్జెన్సీ లెవెల్స్లోకి వెళ్తామేమో అనేటువంటి ఇచ్చింది అని చెప్పిన తర్వాత నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మాట్లాడాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు ఒక ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, ఇట్ డస్ నాట్ వర్క్ అండర్ యూ అండ్ మీ ఆర్ ది గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. ఇట్ హ్యాస్ టు వర్క్ ఇండిపెండెంట్లీ. సో ఇప్పుడు మీకు అనుగుణంగా నేను డెసిషన్స్ తీసుకోలేను, వారికి అనుగుణంగా నేను డెసిషన్స్ తీసుకోలేను, వేరే ఎవరికో అనుగుణంగా నేను డెసిషన్స్ తీసుకోలేను. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తాను అని అంటే, నా హయ్యరప్ ఎవరైతే ఉంటారో నా హయ్యరప్తో నేను మాట్లాడి నేను డెసిషన్ తీసుకుంటాను. ప్రాబబ్లీ దట్ మైట్ హ్యావ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ దేర్. సి, ఒకటి ఇప్పుడు ఎలక్షన్ నిర్వహించాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా కావాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా సహకరించకపోతే ఎలక్షనే జరగదు కదా, ఏ ఎలక్షన్ అయినా కావచ్చు, సెంట్రల్లో జరిగేదైనా, స్టేట్లో అయినా, లోకల్ బాడీ ఎలక్షన్ అయినా. అలాంటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇది లేకుండా మీరు ఎలక్షన్ నిర్వహించలేరు. ఒకటి చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులతో కూడా చర్చించాలి కదా. మీకు ఒక
విచక్షణాధికారం ఉండొచ్చు, బట్ ఆ విచక్షణాధికారం 10 మందితో చర్చించి తీసుకునే నిర్ణయం అయి ఉండాలి కదా అన్నది పాయింట్. వెన్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ టాకింగ్ అబౌట్ సంథింగ్స్, వెన్ ది ఎంటైర్ కంట్రీ ఇస్ టాకింగ్ అబౌట్ వన్ థింగ్, ఒక ఒక మెజర్గా ఆయన అది తీసుకున్నారు, తీసుకున్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఆయన్ని మీరు ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి, కానీ దానికి అక్కడ కులం రంగు పోయాల్సినటువంటి అవసరం ఏముంది? నేను అనేది అది. ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో రగ్గారు, హీ షుడ్ హ్యావ్ స్పోకెన్ టు ది గవర్నమెంట్ అఫీషియల్స్ అని, దట్ ఈస్ హిస్ డెసిషన్, నాట్ ఆర్ డెసిషన్ కదా. ఆయన మా టీడీపీకి చెందినవాడు కాదు కదా, ఇంకోళ్ళకి చెందినవాడు కాదు కదా, బీజేపీకి చెందినవాడు కాదు కదా. అక్కడ కులం అనేటువంటి మాట ఎందుకు తీసుకొస్తున్నాం అనేటువంటిది మేము ప్రశ్నించాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇండిపెండెంట్ బాడీస్ ఎప్పుడూ కూడా అకార్డింగ్ టు ది సర్కమ్స్టాన్సెస్ యాక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసాం, ఈ ఎలక్షన్స్ మొదలైన దగ్గర నుంచి, అంటే ఈ ప్రహసనం అనేటువంటిది మొదలైన దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరుగుతుంది. దాన్ని చూస్తూ ఆయన ప్రాబబ్లీ హీ మైట్ నాట్ హావ్ హీ మైట్ హావ్ థాట్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్. వీళ్ళకి గనక ఇప్పుడు గనక ఇంకా కొంచెం మనం ఇలాంటిది ఏదైనా, బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. పాండమిక్గా ఒక డిసీజ్ అక్రాస్ ది కంట్రీ, అక్రాస్ ది వరల్డ్ ఉన్నప్పుడు, ఆ డిసీజ్ పరంగా వీళ్ళు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టనప్పుడు, ఆ డిసీజ్ పరంగా మేమేం చేస్తున్నాం అనేటువంటిది వీళ్ళు ఒక్కసారి కూడా చెప్పనప్పుడు, ఈయనకున్నటువంటి అధికారాలను తీసుకుని ఈయన మాట్లాడి ఉండొచ్చు అక్కడ. దానికి మీరు ఎందుకు కులం రంగో లేకపోతే ఒక పార్టీ రంగో ఆపాదిస్తున్నారనేది ఇంపార్టెంట్. విల్సన్ గారు, మీ అభిప్రాయం ఏంటి, మీ పార్టీ ఎట్లా చూస్తుంది? ఐ థింక్ నేను అనుకోవడం ఎలక్షన్స్ రద్దు చేయాలని ఇంతమంది కన్నా లక్ష్మీనారాయణ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మాట్లాడుతున్నారు. ఏ యాంగిల్లో మీరు ఎలక్షన్స్ని రద్దు చేయాలి అనుకుంటున్నారు? ఇవాళ టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే వైసీపీ అన్నట్టు కేవలం క్యాస్ట్ చంద్రబాబు నాయుడు నియమించాడు కాబట్టి ఎన్నికలు రద్దు చేశారని భావిస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తున్న రీజన్ని సమర్థిస్తున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంది. అసలు అక్కడ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఈ పోలీసుల్ని పసుపు చొక్కా వేసుకొని వాడుకోవడం జరిగింది. అనేక సంఘటనల్లో అమిత్ షా పైన రాళ్ళు వేసినప్పుడు కూడా చూసి చూడకుండా పోవడం జరిగింది. ఎవరి మీద పార్టీ వాళ్ళని కూడా సస్పెండ్ చేయలేదు. అత్యంత దారుణంగా పోయారని మనం అనుకున్నాం. మరి అక్కడ అంతకుముందు రాపూర్ అనే సంఘటనలో కూడా మహిళలపైన థర్డ్ డిగ్రీ అప్లై చేస్తే అక్కడ ఎస్ఐ మీద కానీ కానిస్టేబుల్ మీద కానీ ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదని కూడా మనం చంద్రబాబు నాయుడిని అప్పట్లో విమర్శించాం, మేము కూడా విమర్శించాం. ఇదే వైసీపీ వాళ్ళు కూడా విమర్శించారు. ఆ తర్వాత థర్డ్ డిగ్రీ మహిళల మీద అప్లై చేసిన ఏ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయాలా? ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళని హోంమంత్రి చేసిన తర్వాత కనీసం ఆమె స్పందించలేదు. అంటే ఏ దళిత వర్గం నుంచి ఆమె వచ్చిందో ఆ దళిత వర్గానికి గతంలో థర్డ్ డిగ్రీ అప్లై చేసి మహిళల్ని అత్యంత దారుణంగా పాశవికంగా కొట్టి ఇన్ని చేసిన తర్వాత మేము ఒక జైలుకి వెళ్ళి కూడా పరామర్శించాం నెల్లూరు. ఓకే, అదంతా మనకు అందుకే చెప్తాను సీక్వెన్సీ. అయితే అంత దారుణంగా అప్పుడు వ్యవహరించారని మనం చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చింది వైసీపీ. అసలు ఈ పోలీసుల మీద నాకు అసలు ఏమాత్రం నమ్మకం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పోలీసులు నిన్న ఆయన సెల్యూట్ కొట్టి కితాబిస్తున్నాడు. అంటే దిర్ ఇస్ ద డబుల్ స్టాండర్డ్. ఏ పోలీసుల మీద నమ్మకం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అదే పోలీసులు ఈరోజు, అంటే అప్పుడు పోలీసులు చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడ్డారు, ఇప్పుడు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి బాహాటంగా ఉపయోగపడుతున్నారు కాబట్టి ఆయన సెల్యూట్ చేస్తున్నారు. మేమంటామంటే అప్పుడు కంటే కూడా ఇప్పుడు 100 రెట్లు ఈ పోలీసుల్ని అనాగ్రహంగా వాడుకుంటున్నారు. సరే, ఇప్పుడు డెమోక్రసీ ఎలక్షన్ని వాయిదా వేయడం చెప్తా కాదా? అసలు పాయింట్కి వస్తాను. డెమోక్రసీ ఎలా ఉంటుందంటే, డెమోక్రసీ అంబేద్కర్ ఇచ్చిన డెమోక్రసీ, ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు. ఆ హక్కుని నువ్వు దుర్వినియోగం చేయడం అంటే అసలు డెమోక్రసీని అగౌరవపరిచినట్టు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల వ్యవస్థని మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసే కార్యాచరణ చేస్తున్నాడు అనేది మనకి ఈ స్థానిక ఎన్నికల ద్వారా తెలిసింది. ఎట్టాగా? నామినేషన్ వేయనీరు, నామినేషన్ వేస్తే చేతులు నరుకుతారు. నేను మీకు ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా చూపిస్తాను. అంటే ఇంత దారుణంగా చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉంటే ఆయన నియోజకవర్గంలో ఇంకెవరు నామినేషన్ వేయకూడదని చెప్పి వాళ్ళు తరుముకొని బీజేపీ వాళ్ళని కొట్టడం జరిగింది. నెల్లూరులో ఒక దళిత మహిళ కూడా చేతులు నరకడం జరిగింది. ఇంకా మణికొండ అతన్ని ముక్కు మీద గుద్దడం జరిగింది. ఆ తర్వాత పార్టీ ఏదైనా సరే మరి మాచర్లో దాన్ని పెట్టి కట్లు పెట్టి కొట్టి బదలు చేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల కమిషను ప్రేక్షక పాత్ర వహించింది ఆంధ్రప్రదేశ్లో. రమేష్ కుమార్ గారు ఆయన్ని ఆయన ఏదో ఆయన అంటున్నారు,
రమేష్ కుమార్ గారు 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడ్డారు. మేము ఈ మొత్తం విషయాలని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేసాం. మా పార్టీకి సంబంధించిన ఎంపీలు జీవీఎల్ నరసింహారావు గారు కానీ లేకపోతే ఇతర ఎంపీలు కానీ మేము హైరార్కీకి తెలియజేసాం, చేసి విత్ డాక్యుమెంట్స్ గా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అక్కడ ఏమాత్రం ఎన్నికలు జరగడానికి సరైన వాతావరణం లేదు, ఖచ్చితంగా కేంద్ర బలగాలు వస్తే కేంద్ర బలగాల ద్వారా ఎన్నికలు జరగడానికి వాతావరణం ఉందప్ప ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎవరు కూడా మరి ఎన్నికల వ్యవస్థని కాపాడడం లేదు. వాళ్ళు వైసీపీ చొక్కాలు వేసుకొని వైసీపీ కండవాలు వేసుకొని బాహాటంగా తిరుగుతున్నారు. వాళ్ళు పెట్టిన వాలంటీర్లు బాహాటంగా పోయి అభ్యర్థులను ప్రభావితం చేస్తున్నారు, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి ఏమాత్రం స్కోప్ లేదనేది అర్థమైపోయింది. 6 వారాలు వాయిదా వేశారు కదా, అందుకే చెప్తున్నా. ఢిల్లీ నుంచి ఇక్కడ తాకేది వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనకి ఈవెన్ ఎన్నికల కమిషనరే సస్పెండ్ అయ్యే వాతావరణం వచ్చింది. ఎందుకంటే ఇంత జరుగుతూ ఉంటే ఆయన ఎందుకు చూస్తూ ఉన్నాడు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాథమిక అవగాహన లేదన్న నిదర్శనం ఏంటంటే, అంటే మీకు బీజేపీకి ఏమైనా చెప్తాను, ఎన్నికల కమిషనర్ని సస్పెండ్ చేస్తున్నారని ఆయన్ని ఖచ్చితంగా చేస్తున్నారని మీకు ఏమైనా తెలిసిందా? ఇన్ని ఇన్ని దారుణాలు జరిగిన తర్వాత ప్రేక్షక పాత్ర మీరు చెప్పండి, కామన్ సెన్స్ కదా. స్టేషన్ మాచర్లో జరిగిన సంఘటనకి స్టేషన్ బయలిస్తే దాని అర్థం ఏంటి? పోలీసులు అసలు ఈయన కంట్రోల్లో ఉన్నారా? నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ప్రాథమిక అవగాహన ఉన్నా కాన్స్టిట్యూషన్ పైన ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఎన్నికల సంఘమే ఫైనల్. కానీ ఆయన ఏమంటున్నాడు? సీఎం నువ్వా నేను అంటున్నాడు. అంటే ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? మరి ఇదే ఎన్నికల సంఘం గతంలో డీజీపీని తర్వాత చీఫ్ సెక్రటరీని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారని తెలిసిన తర్వాత పక్కన పెట్టిన పరిస్థితి చర్చించకుండా అది చెప్తున్నాను. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు వాళ్ళకు వాళ్ళ విచక్షణ జ్ఞానం ఏదో ఉపయోగపడింది వీళ్ళిద్దరిని పక్కన పెట్టడానికి. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రికి ఏం పాత్ర ఉండదు. ఎన్నికలు అన్న తర్వాత మొత్తం టోటల్గా స్టేట్ అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోద్ది. ఎన్నికలు అయ్యే వరకు అది ఏ ఎన్నికలను కావచ్చు. కాబట్టి న్యాచురల్గా ఎన్నికల కమిషన్ సుప్రీమసీ పో రాజ్యాంగం చదువుకోమంటాం మేము. రాజ్యాంగ పరంగా ఏముంది ఏంటిది వాటిని చదువుకోమంటాం. కాబట్టి వాళ్ళు రాజ్యాంగ విధులు ఉల్లంఘించారు కాబట్టి చిత్తూరు కలెక్టర్ కావచ్చు, లేకపోతే నెల్లూరు ఎస్పీ గుంటూరు ఎస్పీ కావచ్చు, మిగతా జిల్లాల అధికారులు కావచ్చు, మాచర్ల సీఐ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద వేట్ వేయాల్సిన పరిస్థితి అని ఎన్నికల కమిషన్కి వచ్చింది. ఒకవేళ రమేష్ కుమార్ గారే కానీ ఆయన స్కిన్ కాపాడుకోవడం కోసం ఈ పని కానీ చేయకపోతే ఖచ్చితంగా ఆయన మీద కూడా చర్యలు కేంద్రం తీసుకునేది, సందేహం లేదు. పెన్షన్ కూడా వచ్చేది కదా ఆయనకి. ఇప్పుడు నేను రఘు గారు మీకు మీ పార్టీ స్టాండ్ కరోనా పెట్టి ఆయన కాపాడుకున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా అన్నారు, 6 వారాలు వాయిదా వేశారు. బయట ప్రపంచానికి వాయిదా వేయడం కరెక్టా కాదా? నేను చెప్తున్నానండి, బయట ప్రపంచానికి కరోనా పేరు చెప్పి ఆయన తన స్కిన్ కాపాడుకుని ఎలక్షన్ కమిషన్ కాపాడుకున్నాడు. మేమేమంటామంటే ఆయన కూడా మళ్ళీ తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? 25% ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలు చెల్లుతాయి అన్నాడు. ఎట్ట చెల్లుతాయి అందరు ఆ ఏకగ్రీవం? ఎట్ట ఒక పక్క టీడీపీ, ఒక పక్క జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు ఇంతమంది ఉంటే అభ్యర్థి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరా? మరి ఈ 25% ఉంటే 100 మంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ పోస్టులన్నీ కూడా ఏకగ్రీవంగా ఇచ్చేస్తారా? మరి ఆ మాత్రం కామన్ సెన్స్ కదా అది. అంటే అర్థమేంటి? ఏకగ్రీవంగా చేయడానికి కారకులు ఎవరు? మరి దాన్ని ఏకగ్రీవం ఎట్ట చెల్లుది? ఎట్ట చెల్లుబాటు అవుద్ది? మేమంటామంటే దాన్ని కూడా రద్దు చేయాలి. ఎలక్షన్ కమిషను రద్దు చేసి ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ బలగాలు కాదు కేంద్ర బలగాల నేతృత్వంలో ఎన్నికలు జరగాల. 6 వీక్స్ తర్వాత కూడా పెట్టొద్దా? అసలు వద్దంటున్నా మేము. అసలు ఈ ఎన్నికల కమిషను ఈ పోలీసు నేతృత్వంలో ఎలక్షన్ చేయలేరు ఒకటి. అందుకని మేమంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇన్వాల్వ్. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అన్ని మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారట. ప్రతిసారి వెళ్ళి మాట్లాడి పోలవరం రివర్స్ ఎంటరింగ్ చేయమని మేము చెప్పామా? పీపీలు రద్దు చేయని మేము చెప్పామా? ఏంటండి మేము మాతో సంబంధం ఏంటి అసలు ఆయనతో? ఏంటి మా పాత్ర ఎంతవరకు అంటే ఏదైనా నిధులు ఆయన రాగానే 3 కోట్లు పోలవరం నిధులు ఇచ్చాం. మా పాత్ర ఎంత నిధులు రావడం వరకు మేము సహకరిస్తాం. అంతే తప్ప ఈయన తప్పు నిర్ణయాలు తీసుకొని అరాచకం చేస్తా ఉంటే అరాచకాన్ని చప్పట్లు కొడతామా? ఈరోజు కూడా నెల్లూరు కలెక్టర్లు కలిశాడు మా అధ్యక్షుడు. ఎందుకు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ పోలీసులు ఆయన సంబంధించిన తాబేదారులు అధికారులందరూ ఈరోజు ఈవెన్ రెవెన్యూ అధికారులు కూడా మరి వైసీపీ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు బాహాటంగా. ఈ దారుణాన్ని మేము ఒక ఎందుకు వాళ్ళు పూర్తిగా రద్దు చేయాలంటున్నారు? టోటల్గా రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అంటున్నారు. మీరు అంటున్నారు 6 వీక్స్ వాయిదాని సమర్థిస్తున్నారు. మేము వాట్ ఎవర్ ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో ఎలక్షన్ కమిషనర్ గారు,
దానికి విసెడ్ వీ గేవ్ దెమ్ ఎ రీజనింగ్. అక్కడ ఇందాక సార్ చెప్పినట్టుగా వాళ్ళకి కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అధికారం ఉన్న వాళ్ళు మేము వాళ్ళకి రీజనింగ్ చెప్తున్నాం, బాబు ఇది బాబు దే ప్రపంచం మొత్తం జరుగుతుంది, ఆయన ఏం కొత్తగా ఇదేం మాట్లాడట్లేదని చెప్తున్నాం మేము. ఇంకొక విషయం ఏంటి అని అంటే డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ గుడ్. మేము అది చెప్పి 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 నోళ్ళు మొత్తుకొని 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 తలలు కొట్టుకొని కూర్చుంటున్నాం, మేము ప్రజలకి చూపిస్తున్నాం. మొన్న మాచర్లో జరిగినటువంటి ఘటన ఎంత హేయమైన ఘటన అని చెప్పి మేము చూపించి విత్ ప్రూఫ్స్ చూపించిన తర్వాత ఆ రోజున మేము చాలా క్లియర్గా చెప్పాం దిస్ ఫెలో విదిన్ వన్ అవర్లో ఎవరు చేశారు అని చెప్పి చాలా క్లియర్గా మేము చెప్పాం. ఆ కిషోర్ అనే అతన్ని విత్ ప్రూఫ్స్ మేము చూపించిన తర్వాత అతనికి ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ వచ్చింది. వస్తుంది స్టేషన్ వీళ్ళు అతన్ని ఖచ్చితంగా కాపాడతారు బికాజ్ అక్కడ ఉన్నటువంటి దీనికి అతను యువత ప్రెసిడెంట్ అతను, సో డెఫినెట్గా అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు అని చెప్పి మేము చెప్పిన తర్వాత కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చింది. స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే చేతులు కాలా ఆకలి పట్టుకున్నట్టు లేదు 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 వీళ్ళు సస్పెండ్ అది ఇది అని అంటున్నారు కదా, దట్ ఫెలో ఇస్ అబ్స్కాండింగ్ నౌ, హీఈస్ ఇన్ ద రేస్, ఎలక్షన్ రేస్లో అతను ఉన్నాడు అక్కడ అండ్ హీఈస్ అబ్స్కాండింగ్ నౌ, హూ ఇస్ రెస్పాన్సిబుల్. ఇంకేం చెప్తారంటే మాచర్లో ఇన్ని వేల ఇన్ని చోట్ల అన్నీ కూడా ఏకగ్రీవాలు అయిపోయాయని చెప్తున్నారు. సో డెఫినెట్గా సిచ్యువేషన్ ఇస్ నాట్ అండర్ కంట్రోల్, ఇది మేము మొదటి నుంచి చెప్తున్నాం. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, అసలు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషనే కరెక్ట్గా లేనప్పుడు మేము ఎన్నికలకు వెళ్ళడమే అసలు దట్ ఇస్ దట్ షోస్ హౌ అక్కడ అసలు ఒక జరిగినటువంటి ఏమంటారంటే గుడుపుట అని మనకు కనపడింది అక్కడ. కాకపోతే ఇక్కడ కొంచెం ఐ వుడ్ లైక్ టు డిఫర్ విత్ వాట్ విల్సన్ సార్ సెడ్. ఏమన్నారు అని అంటే మాకు మీకు తెలుసు కదా అనే మీరు ప్రశ్నకి డెఫినెట్గా చాలా విషయాలు తెలిసే జరుగుతున్నాయి, అది బాహాటంగా కనపడుతుంది కూడా చాలా చోట్ల వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కేంద్రంలో కూడా వీళ్ళు సపోర్ట్ చూపిస్తూనే ఉన్నారు. అక్కడ సపోర్ట్ చేస్తారు, ఇక్కడికి వచ్చి లొల్లి పెడతారు, అక్కడ సపోర్ట్ చేస్తారు బిల్లులకి, ఇక్కడికి వచ్చి అదే బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వీళ్ళకి తెలియదేం, లోకల్ బీజేపీ లీడర్స్ కి తెలియకపోవచ్చు అక్కడ జరిగేది. నేను ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ రగర్, ఐఎమ్ నాట్ హియర్ టు కమెంట్ ఆన్ ది బీజేపీ పర్సన్స్ ఆర్ హూఎవర్. నేనేమంటున్నా అంటే వాళ్ళు అక్కడ ఖచ్చితంగా అక్కడ సెంట్రల్లో వాళ్ళు ఏమో సపోర్ట్ బిల్లులకు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇక్కడ లోకల్కి వచ్చినప్పటికి మాత్రం అదే బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో దెర్ ఇస్ నో క్లారిటీ, అలా క్లారిటీ లేదు. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా మనం తీసుకుంటే లోకల్ బీజేపీ వాళ్ళు దేవర్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళ ఎంపీల దగ్గర నుంచి చాలామంది ఏ రకంగా తిరగేసి మాట్లాడారో కూడా మనం చూసాం. సో క్లారిటీ ల్యాక్ అవుతుంది, ప్రజలకు కూడా ఆ క్లారిటీ ల్యాక్ అవుతున్నది కనపడుతుంది. సో మేము వీటన్నిటి రాజకీయాల్లోకి ఎక్కడికి కూడా వెళ్లకుండా మేము తెలుగుదేశం పార్టీగా ఏం చెప్తున్నాం అని అంటే ప్రజలకు ఏది మంచో అది చెయ్యండి. అమరావతి విషయంలో కూడా మేము ప్రజలకు ఏది మంచో అది చెయ్యండి అన్నాం, అదే దీంట్లో బీజేపీ సపోర్ట్ కూడా అడిగాం. పారాసిటమాల్ తో పోయేదానికి దీనికి 6 వారాలు 5,000 కోట్ల నిధులు వచ్చేదాన్ని 5,000 కోట్ల నిధులు వచ్చేదాన్ని ఆపేసి లక్షల డబుల్ లక్షల ఇళ్లని కేటాయించాల్సి ఉంది, వాటిని పంచాల్సి ఉంది. ఒకసారి దీన్ని కొంచెం జూమ్ చేయండి. ఏంటది మహిళ చేతిని నరికిన చేతులు? ఓకే ఓకే ఓకే, దీన్ని జూమ్ చేయ మనకి అది రాంగ్ అది వస్తుంది, మళ్ళీ స్ట్రైక్ పడుతుంది. ఓకే మనం తర్వాత అది చేద్దాం, మార్ఫింగ్ చేసి మళ్ళీ అది ప్లే చేయిస్తాను. అంటే దానికి అంటే నేనేముంటానంటే ఇంత రక్తం కనబడతా ఉంది, చేతులు నరికిన దృశ్యాలు మేడం మీరు కట్ట అంటే నేనేముంటానంటే కరోనా గురించి కామన్ సెన్స్ ఉన్నవాడైనా భయపడతాడు. అంటే కామన్ సెన్స్ గాడు లేదు సీఎం గారు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి. కరోనా అంటే ఈరోజు ప్రపంచేశాలు వణిగిపోతున్నాయి. ఏం పిచ్చోడయ్యా, కేసీఆర్ మొత్తం షాపింగ్ మాల్స్ మూసేసి సినిమా థియేటర్లు మూసేసి పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్పి గ్యాదరింగ్ వద్దని చెప్పి ఏం అమాయకుడయ్యా అయినా, మరి కూడా పారాసిటమాల్ అయిపోతుంది అని అన్నాడు. తర్వాత మారింది అనుకోండి వైఖరి. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను వాళ్ళు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? రావచ్చు, ప్రతి దశలో ఒక 100 ఏళ్ళకోసారి ఒక వైరస్ వస్తుంది, దాని మీద మనం ఫైట్ చేస్తుంటాము. మసూచి దగ్గర నుంచి, కాలరా దగ్గర నుంచి, అబోలా దగ్గర నుంచి అనేక వైరస్లు వచ్చాయి, మానవాళ్ళు నాశనం చేసాయి. దాని అన్ని దానికంటే ఇది పెద్దదని చెప్పి మనం భావిస్తున్నాము. మరి డేస్లో మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉంది, 60 ఏళ్ళు దాటిన తర్వాత వృద్ధులకి అటాక్ అయితే వాళ్ళు చచ్చిపోవడం మాట్లాడుతుంది, రియాలిటీ అంటున్నారు కదా. నేను అందుకే చెప్తాను, రియాలిటీని చూడట్లేదు, అనవసరంగా భయపడతారు. అదే చెప్తున్నా, అందుకే దానికి అసలు ఆయన కాదు, ఈయనే చేయాలి చర్యలు. ఈయన ఎక్కడన్నా ఆ జాగ్రత్తలు చర్యలు ఏమైనా చేశారా? ఎక్కడ ఐసోలేషన్ వార్డ్ ఆయన పెట్టుకున్నారు? అలా కాదు కదా, ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం నేను ఇందాకే చెప్పాను, సీఎంకి పవర్స్ లేవంటే ఎవరి పవర్స్ ఉంటాయి? ఎలక్షన్ కమిషన్కి పవర్స్ ఉంటాయి. ఆయన చేయడు, ఇప్పుడు అనఫిషియల్ సీఎం ఎలక్షన్ కమిషన్ అవుద్ది. అందుకే రాష్ట్ర ప్రజల ప్రయోజనం దృష్టిలో పెట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సో వాట్, తప్పేంటి? అందుకు మే ఎలక్షను ఎలక్షను వాయిదా వేయడం కదా మాకు కావాల్సింది. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. 34% బీసీలు రావాల్సిన రిజర్వేషన్ 24% కుదించబడ్డాయి.
అంటే నోటిఫికేషన్ కూడా రాంగ్ ఉంది కదా. ప్రతి ఈ 6 వారాలు వాయిదా వేయడం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారన్న దాన్ని మీరు నమ్ముతున్నారా వైసీపీ అంటున్నట్టు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసలు మీకు రగ్గారు. అది కాదండి, అదే వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏంటి? ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్? టీడీపీ వైసీపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అది మ్యాచ్ ఫిక్సింగ్ అంటే బయట కనబడదండి. అది మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏమైనా అరెస్ట్ చేశారా? లోకేష్ని అరెస్ట్ చేశారా? ఒక ఛార్జ్ షీట్ వేశారా? డ్రామా అంతా. కాబట్టి ఇక్కడ ఎక్కడ బీజేపీ ఎదుగుద్దని చెప్పని చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో పెంచారు. ఎస్, నేచురల్గా ఆయన కొంత దానివల్ల ఐడెంటిఫికేషన్ గౌరవం పెరిగింది. మేము కూడా దానికి ఇందాక మేడం గారు అన్నారు కానీ మేము చాలా స్పష్టంగా మేము అమరావతిని కొనసాగించాలి ఎందుకు కోరామంటే అది ఒక రాజకీయ నిర్ణయం తీసుకుని అన్నాం. అంటే అర్థం ఏంటి రాజకీయ నిర్ణయం అంటే? ఈ మాట ఎవరన్నారు? జీవీల గారు కూడా అన్నారు కదా. రాజకీయ నిర్ణయం అంటే ఏంటి? 370 ఆర్టికల్ రాజకీయ నిర్ణయం కదా, 3BB రాజకీయ నిర్ణయం కదా, లేకపోతే అయోధ్య రాజకీయ నిర్ణయం కదా, ఇది కూడా రాజకీయ నిర్ణయమే. అందుకే మేమంటామంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకొని మరి ప్రజల ప్రయోజనం దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో 2024లో మీరు బీజేపీకి పట్టం కట్టండి, ఈ నాన్ సెన్సు న్యూసెన్సు ఏకఛత్రత పత్యం లేకుండా పోద్ది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదంతా ఓకే, వన్ సైడ్ వెళ్ళిపోతున్నాడు అంటే అర్థం ఏమంటున్నాను రగ్గారు? మొన్న స్థానిక అదే తలకెక్కితే అధికారం తలకెక్కితే ఒక్క నిమిషం అధికారం తలకెక్కితే మనం ఏం మారుతున్నామో కూడా తెలియదు. రాజ్యాంగం ఆయన ఇదే ఎన్నికల కమిషన్ ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాదా? ఏమన్నా రాచరికంలోంచి వచ్చాడా ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారికి? భారత ప్రధానమంత్రికి కూడా వచ్చింది రాజ్యాంగబద్ధంగా వచ్చి ఎలక్షన్ కమిషనే ఆయన్ని అభ్యర్థి ఎంపీగా డిసైడ్ చేసేది, లేకపోతే ఎమ్మెల్యేగా డిసైడ్ చేసి ఈయన ఎమ్మెల్యేగా డిసైడ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ లేకుండా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? నీ తండ్రిని నీ తల్లిని ప్రశ్నించినట్టు కదా ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించడం అంటే. ఎలక్షన్ కమిషన్ సంతకం పెడితేనే ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తేనే ఆయన రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి అవుతాడు. మరి ఎలక్షన్ కమిషన్ లేదు ఈయన ఎమ్మెల్యే కాదని ఒక ఎలక్షన్ నిన్న వైసీపీ వాళ్ళంతా మాట్లాడుతుంది. ఎలక్షన్ కమిషన్ నిన్న మాట్లాడుతుంది రాజ్యాంగబద్ధమైన అమరావతి ఒక హోదా ఉన్న వ్యక్తిని అలాంటి కామెంట్స్ చేయకూడదు, అమరావతి కట్టకూడదు, అమరావతి ఎవరైనా సరే అన్నం తినేవాళ్ళు అలా భాష మాట్లాడకూడదు. ఓకే, రియల్ గా చెప్తున్నారు రఘు గారు, ఒక నిమిషం ఆగండి. మీరు మమ్మల్ని క్రాస్ చేయడం కాదు, రియల్ జనాల్లోకి వెళ్ళండి. అసలు ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ మీకు ఇష్టం లేకపోతే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మారుతున్నారు, రేపొద్దున హైకోర్టు న్యాయమూర్తులు మారుతారు, ఎల్లుండు వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు తెలుసా? అమరావతి భూముల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి పాత్ర ఉందంట. ఏం బయట పెట్టలేదు వాళ్ళ పేర్లు? పెట్టండి మీకు దమ్మధైర్యం ఉంటే. ఇదే అజయ్ కలాం చిత్తూరుపై మాట్లాడాడు కదా, పెట్టండి మీకు. మరి ఏమాత్రం సంబంధం లేకపోతే ఒక దళితుడైన రవిల కిషోర్ పేరు బయట పెట్టారు కదా, మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? డ్రామా ఆడుతున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలను బీజేపీ ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. నేను అదే అంటున్నాను, మీరు అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్తాడో అదే మాకు ఫైన్లు. ఇప్పుడు ప్రతిదీ కులంతో ముడిపెట్టుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, రాజ్యాంగ ఆయన ఇచ్చిన పదవులు 90% రెడ్డిస్కే, రెడ్డిస్కే ఇచ్చిన పదవులు రగ్గారు. ఆయన ఇచ్చిన 90% పదవులు రెడ్లకి ఇచ్చాడు. అసలు ఆయన రెడ్డి ముఖ్యమంత్రియా? ఇదే రెడ్డి రాజ్యం అనుకుంటున్నాడు ఆయన? ఆంధ్రప్రదేశ్ డెమోక్రసీ రాజ్యం కదా. ఏంటి అసలు నువ్వు మాట్లాడడానికి సీఎం గారికి ఏం రైట్స్ ఉన్నాయి? అందుకని మేమంటామంటే అది ఆ విషపు గాలులు వీస్తూ కరోనా కంటే కూడా ఈ జగన్ వైరస్ ప్రమాదకరము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇది మేము స్పష్టంగా ఘంటాపదంగా చెప్తున్నాము. మేము అందుకే ప్రజాందోళన చేస్తున్నాము, ప్రజా పోరాటం చేస్తాము. రోడ్లలోకి జనం వస్తారు రేపు రాబోయే రోజుల్లో, ఖచ్చితంగా సివిల్ వార్ వస్తుంది. ఈ అధికారులు ఇలాగే ఉంటే అరే మా అభ్యర్థులు తీసుకెళ్లి కొడుతున్నారండి, ఎంత ధైర్యం ఉంటే ఒక నేషనల్ పార్టీని ఎక్కడేమో మోడీ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి అట్ట కాదండి, విజయసాయిరెడ్డి ఎందుకు జగన్మోహన్ టార్గెట్? తెలుగుదేశం నిన్న విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయాడు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన ఒక బలహీన వర్గాల ప్రతినిధి, అమ్ముడుపోవడం ఏంటి చంద్రబాబు? అవసరం ఏంటి మాకు? పార్టీ అధ్యక్షుడికి మీ జగన్మోహన్ రెడ్డికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక భారతీయ జనతా అధ్యక్షుడికి అంతే బాధ్యత ఉంటుంది. మా పార్టీ అవసరం నీకు ఉందంటావు, ఢిల్లీకి పోయి మోడీ గారు కాళ్ళ మీద పడతావు, తిరుపతిలో నా కాళ్ళ ముందే ఆయన కాళ్ళ మీద పడబోయాడు. మరి మా పార్టీ మీద గౌరవం లేకుండా మా ప్రధానమంత్రి ఎందుకు పోతున్నారు మీరు? మా అధ్యక్షుడు ఆయనతో కలవడం కోసం ఎందుకు అపాయింట్మెంట్ అడుగుతున్నాడు అమిత్ షాతో? ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం, మేము అమిత్ షా గారికి కూడా తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వద్దని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. జోష్నా గారు, అంటే ఇది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ డిస్కషన్ రగ్గర్. ఒకవేళ ఇఫ్ యు టేక్ బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ స్టాండ్, ఇక్కడ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి, ఇందాక పారాసెటమాల్ గురించి ఏదైతే అడిగారో, ఐ హ్యావ్ టు గివ్ ఎ వెరీ క్లియర్ క్లారిఫికేషన్. పారాసెటమాల్ కాదు అని ఎవరూ అనలేదు.
ఎందుకు పారాసెటమాల్ యూజ్ చేస్తారు, ఏ సర్కమ్స్టాన్సెస్లో యూజ్ చేస్తారు, అసలు ఈ వైరస్ ఏంటి అనేది తెలియజెప్పడానికి మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా, మీరు కరోనా గురించి ప్రెస్ మీట్ పెట్టారా లేకపోతే ఎలక్షన్ల గురించి ప్రెస్ మీట్ పెట్టారా? ఫస్ట్ థింగ్ ఆ క్లారిటీ ఇవ్వాలి జనాలకి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఒక భయానకమైనటువంటి ఒక వ్యాధి, ట్రూగా ఒక వ్యాధి అనే అనుకుందాం మనం, ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఎంటైర్ ప్రపంచంలో ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళు దానికి అతీతులు అవ్వలేరు కదా. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇక్కడ కామన్ సెన్స్ అనేది ఇందాక ఆయన చెప్తూ ఉన్నారు. కామన్ సెన్స్ ఏంటి అని అంటే, ఇలాంటివన్నీ కూడా ఇట్ ఈస్ బెస్ట్ ఇఫ్ యూ ప్రివెంట్ దెమ్. ఎంత అవగాహన రాహిత్యంతో పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ వేస్తే వెళ్ళిపోతుంది, లేకపోతే 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళకే వస్తుంది, లేకపోతే అసలు మన దగ్గర కేసులే లేవు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు రాదు రాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి మీన్స్ హి డజంట్ ఈవెన్ అంటే వ్యాధి వచ్చి ఇంట్లోనే ఉంటే ఆయన ఎట్లాంటి ముఖ్యమంత్రి అంటే, వెదర్ ఇట్ ఈస్ అన్ ఎయిర్ బోర్న్ డిసీజ్ ఆర్ ఇట్ ఈస్ అ పార్టికల్ బోర్న్ డిసీజ్, ఫర్ గాడ్ సేక్ హి డజంట్ ఈవెన్ నో దట్. తుమ్మితే ఎంత దూరంలో ఉంటే పక్కన ఉన్నాడికి వస్తుంది అనేటువంటి మినిమం అట్లాంటివి చెప్పండి ప్రజలకు ఉపయోగపడతాయి. నేను ఇప్పుడు నాకు కరోనా వచ్చింది నేను తుమ్మాను అనుకోండి, నా పక్కన ఎంత డిస్టెన్స్లో ఉన్నాడికి వస్తుందో అది మీరు చెప్పగలగాలి. అంటే ఇలాంటివి మీరు చెప్తే ప్రజలకు ఉపయోగపడతాయి. అంతేకాని పక్కనుండి కూర్చుని కరోనా అనేటువంటి వ్యాధి కేవలం మనం ఆ వైరస్ ఏమంటారంటే బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోద్ది, లేకపోతే వాట్ ఈస్ ఇట్ కాల్డ్ పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది అంటే, జనాలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మేము, ఎవ్రీ వైరస్ ఇమ్యూనో సప్రెసెంట్గా ఉంటాయి, అంటే మన ఇమ్యూనిటీని తగ్గించేస్తాయి. కాబట్టి దానికంటూ ఒక యునో దెర్ ఇస్ యూజువలీ నో ఒక మెడిసిన్ అంటే ఏమి ఉండదు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టు సబ్సైడ్. సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేస్తారు. పారాసెటమాల్ ఎందుకు ఇస్తారు ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద, నేను ఫేస్బుక్లో పెడితే నాకు పెద్ద పెద్ద కామెంట్ రాశారు, మీకు తెలీదు అందరూ పారాసెటమాల్ చెప్తున్నారు, పెద్ద పెద్ద న్యూరోసర్జన్స్ పారాసెటమాల్ చెప్తున్నారు అంటే, అయ్యా బాబు సిమ్టమాటిక్గా దానికి ఉండేటువంటిది జ్వరం, జ్వరానికి ఇచ్చేటువంటిది పారాసెటమాల్, కానీ దట్ డస్ నాట్ క్యూర్ కరోనా దేర్. ఇట్ విల్ లీడ్ టు మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ ఇఫ్ యూ లీవ్ ఇట్ దేర్. సో కాబట్టి దానికి తగ్గట్టుగా దాన్ని మనం స్ప్రెడ్ కాకుండా ఐసోలేషన్ వార్డ్స్ పెట్టాలి. స్క్రీనింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఆయన అంటాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటే ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వైజాగ్. ఇంకా నా బొంద, ఇంకా నేను కూర్చొని ఏం డిబేట్ చేయను సార్, చెప్పండి మీరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటిది ఎయిర్పోర్ట్ ఉన్నది వైజాగ్లో మాత్రమే అంటాడు. సో నువ్వు ఎక్కడ స్క్రీనింగ్లు చేస్తున్నావు, నీకు అవసరం లేదా? హైదరాబాద్ నుంచి జనాలు వైజాగ్ విజయవాడ రావట్లేదా? హైదరాబాద్లో ఇప్పుడు లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ నుంచి వచ్చి ఇటలీ నుంచి వచ్చేవాడు ఉన్నాడు, వాడు ఇటలీ నుంచి వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాడు అనుకోండి, ఎక్కడ స్క్రీనింగ్ ఏడిచి వచ్చింది? నీ రాష్ట్రంలోకి రాకపోవడానికి నువ్వు ఎక్కడ ఆపుతున్నావు? స్క్రీనింగ్ సెంటర్స్ ఎన్ని పెట్టావు? ఎక్కడెక్కడ పెట్టావు? చెక్ పోస్టులు ఎక్కడ పెట్టావు? ఏం చేసావు? ఇన్ని రోజుల్లో నువ్వు ఎంతమందిని స్క్రీన్ చేసావు? ఎంతమంది స్క్రీన్లో ఎంతమందికి నెగిటివ్ వచ్చింది? ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? ఎంతమందికి సింప్టమ్స్ ఉన్నాయి? సింప్టమ్స్ ఉన్న వాళ్ళని ఎంతమందిని నువ్వు క్వారంటైన్ చేసావు? ఇవి కదా నువ్వు మాట్లాడాల్సినవి నిజంగా. లెట్ మీ అంటే సార్ని అడిగిన సార్ చెప్తాను, ఇవి కదా మాట్లాడాల్సింది మనం కరోనా గురించి నువ్వు మాట్లాడాలంటే. అంతేగాని కరోనా పెద్ద భయానకమైనటువంటి వ్యాధి కాదు, అది రాదు అంటే లెట్ హిమ్ గో అండ్ చెక్ ది డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్ ఉంటుంది, అందులో మొత్తం పెట్టారు కరోనా అప్డేట్స్. ఆయన సరే, ఆయన దృష్టిలో కరోనా అంటే భయం, భయపడాలి అని ఉన్న ఒక్క నిమిషం ఉన్నప్పటికీ రీజన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎలక్షన్స్ ని మీరు వాయిదా వేశారు, దాని రీజన్ పెట్టి ఎలక్షన్ వాయిదా వేశారు. ఒకవేళ 6 వారాల తర్వాత కరోనా ఉండదని గ్యారంటీ ఏంటి? అప్పటికి ఇంకా ఎక్కువ అవ్వచ్చు కదా. ఇంకోటి కరోనాని చిన్న చేసి చూపించాలని ప్రయత్నం చేశాడు. జనరల్ గా ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే ఇంకో గంటల చచ్చిపోయే పేషెంట్కి నీకేం పర్లేదని అంటారు, నీకు చెప్తారు. ఇండివిడ్యువల్ చెప్పడానికి సరే, కానీ పాలకుడు నువ్వు, పాలకుడు అప్రమత్తత ఉండాలి. అటు అప్రమత్తత లేకపోవడం ఇటలీలో చనిపోతా ఉన్నారు. ఎక్కువ చచ్చిపోవడం కారణం, ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి అదే కారణం. చైనా ఆలస్యంగా నిద్ర మేలుకొని కూడా ఈరోజు వాళ్ళు డెత్స్ని కంట్రోల్ చేశారు. మీరు ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, ఊపిరితిత్తులకు వెళ్ళిపోయిన తర్వాత, బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత వైరస్ ఇమ్యూనైజేషన్ అనేది న్యాచురల్గా ఉండదు, ఏజ్ని బట్టి ఉండదు. లేకపోతే కొద్దిమంది మన సీనియర్ సిటిజన్స్ చచ్చిపోయినా, లేకపోతే డయాబెటీస్ వాళ్ళు చచ్చిపోయినా, కిడ్నీ ప్రాబ్లమ్ చచ్చిపోయినా, అది కూడా మనం జనమే కదా. అదే అండి, ఇప్పుడు ఆయన ఏమంటే 6 వారాల తర్వాత ఇంకా పెరుగుద్ది, 6 వారాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టకుండా మళ్ళీ వెయిట్ చేస్తారా? హెల్త్ ఎందుకలు ముఖ్యమా, హెల్త్ కాపాడుకోవడం ముఖ్యం అనుకున్న దగ్గర ఒక పాలకుడుగా హెల్త్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి. మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కరోనా పేరు చెప్పి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం
పాక్షికంగా ఉంది, మాకు పూర్తిగా సంతృప్తికరం కాదు ఆ నిర్ణయము. కాబట్టి మేము పూర్తిగా ఎలక్షన్ కమిషను ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్గా ఎలక్షన్ జరపాలనేది బీజేపీ స్టాండ్ క్లియర్, అందులో సందేహం లేదు. ఈ పోలీసులు ఆయన అన్నదే నమ్మకం లేదని, మేము ఈ పోలీసులు వ్యవహార శైలి అర్థమైపోయింది. కనీసం ఇప్పుడన్నా ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేసిన తర్వాత అయినా ఎస్పీలు సస్పెండ్ చేస్తావు, బదిలీలు చేస్తావు అంటే ఎలక్షన్ కమిషన్ కాకపోతే ఈయనకు పవర్స్ ఉంటాయా ఎన్నికల టైంలో? మినిమం కదా నాలెడ్జ్. నేను జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచించమంటున్నా ఆయన సలహా. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇది ఒక రాచరిక పరిపాలన అనుకుంటున్నాడు. డెమోక్రసీలో 100 ఉంటాయి బారికేడ్స్, అంబేద్కర్ పెట్టింది ఆ బారికేడ్స్ అందుకే. ఎందుకంటే ఏ ఒక్కరూ లేదా పాకిస్తాన్ లాగా అయిపోద్ది ఇండియా గాడ, ఏ ఒక్కరూ సుప్రీమసీ పవర్ కాదు, రకరకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రకరకాలు ఉంటాయి కాబట్టి ఇన్ని వ్యవస్థలు దాటుకొని వెళ్తాం. అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు ఈ ప్రధానంగా ఈ పాయింట్ తీసుకొస్తున్నారంటే, మొన్న అమరావతి రాజధాని కౌన్సిల్లో బిల్ పెట్టినప్పుడు చైర్మన్ దాన్ని వ్యతిరేకించడం, సెలెక్ట్ కమిటీకి పంపించడం, అక్కడ ఒక ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా మళ్ళీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎలక్షన్స్ ఉన్న టైంలో దీని ఎలక్షన్స్ ని వాయిదా వేయడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పాయింట్. అప్పుడు అదే చేశారు, చైర్మన్ ఉపయోగించుకున్నారు. వినడానికి కూడా బాధగా ఉంది. ఇంట్లో ఎలుకలు ఉంటాయని ఇల్లు తగలు పెట్టుకుంటారండి. నీకు 40 మంది వస్తారు శాసనమండలి సభ్యులు, ఎంతో మందికి జీవితం వస్తుంది, మాట్లాడడానికి అవకాశం వస్తుంది. ఎమ్మెల్యేగా పొడి చేసి డబ్బులు లేని వాళ్ళకి ఎమ్మెల్సీ అవకాశం వస్తుంది, లేకపోతే చిన్న కులాల వాళ్ళకి ఎమ్మెల్సీ అవకాశం వస్తుంది. వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు కదా. నీకు సోషల్ జస్టిస్ ఇన్ ప్రిన్సిపల్ ఉంటే, ఇన్ బిల్డ్ బాడీలో అది ఉంటే, మరి నీకు ఏదో ఇగో ప్రాబ్లం వచ్చేసి ఆల్ ఆఫ్ సడన్ శాసనమండలి రద్దు చేస్తే సైలెంట్గా ఉండాలా? చంద్రబాబు నాయుడు కావచ్చు, శాసనమండలి చైర్మన్ కావచ్చు, ఆ శాసనమండలి చైర్మన్కి విచక్షణ జ్ఞానం ఉండదా? మీ తమ్మినేని సీతారాం మాత్రం ఒక శాసనమండలి ఆయన ఏంది ఎమ్మెల్యే ఆయన స్పీకర్గా ఉండి మాత్రం ఇష్టారాజ్యంగా మాడచ్చు. ఇక్కడ శాసనమండలికి సంబంధించిన చైర్మన్కి రైట్స్ ఉండవా? దాని మీద నువ్వు నెగిటివ్గా మాడతారా? కాబట్టి అసలు ఎక్కడ పొంతన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? అందుకని ఏంటంటే సమయం పాటించాలా. యువ ముఖ్యమంత్రి ఏ పదవి చేయకుండా గాడ్ బ్లెస్సింగో, లేకపోతే వాళ్ళ నాన్న బ్లెస్సింగో, ప్రజల బ్లెస్సింగో, లేదా చంద్రబాబు నాయుడు గారి భిక్షో మొత్తం మీద వచ్చాయి కాబట్టి మీకు ఆ పదవి వచ్చింది. చక్కగా చేసుకోండి, మీరు మంచి పథకాలు పెట్టుతున్నారన్న కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకుంటే చేసుకోండి పోండి. అలాగ డెవలప్మెంట్ మీద పోతే ఇంకొక అవకాశం రావచ్చు. అది వదిలేసి మీరు వ్యవస్థల్ని ధ్వంసం చేసేసి ఏకగ్రీవం కావాలని కోరుకొని, అసలు మీరు ఆయన ఒక ఆర్డినెన్స్ ఇచ్చాడు. ఏంటి ఆర్డినెన్స్? ఏంటి ఆర్డినెన్స్ అంటే 3 ఏళ్ళు ఒకవేళ కానీ ప్రూవ్ అయితే మళ్ళీ అతన్ని బ్యాక్ తీసుకోవడము, జైలు పంపించడం చేస్తారంట. ఆ సర్పంచ్ రెగ్యులర్గా ఆఫీసుకు పోవాలంట. మీకేమో, మీకు రోజా గారు ఆఫీసుకు పోదు, ఇక్కడ జబర్దస్త్ అని పేరుతో 2 రోజులు వారానికి 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉంటారు. ఆమె ఇక్కడ ఎమ్మెల్యేగా డబ్బులు తీసుకుంటుంది, లేదా ఏపీసీ చైర్మన్గా డబ్బులు తీసుకుంటుంది. ఆమె మాత్రం డబ్బులు తీసుకోవచ్చు, మీ ఎమ్మెల్యే వ్యాపారాలు చేసుకోవచ్చు, సర్పంచులు మాత్రం రెగ్యులర్గా ఆఫీసుకు పోవాలండి ఈయన గట్టి పెట్టిన ఆఫీసులకి. మరి ఏంది, ఏమన్నా లాజిక్ ఏమైనా ఉందా ఎక్కడన్నా? ఓకే, కన్క్లూడ్ చేస్తారా జ్యోత్స్న గారు? కన్క్లూజన్ ఒకటే అండి, మనం ఎప్పుడూ కూడా ప్రజలకి ఏది అవసరమో దాని ప్రకారంగా మన పాలన అనేది ఉండాలి. ఎప్పుడైతే మీరు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారో ప్రజల నుంచి మీకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. అక్కడ వచ్చేసి ప్రతిపక్షాలు మమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారంటే ఇవాళ టీడీపీ అయినా సరే, బీజేపీ అయినా సరే, జనసేన అయినా సరే, వామపక్షాలు అయినా సరే, మీరు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీదనే మేము ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రజల గొంతుకి ఇవాళ మేము కాబట్టి మేము ఖచ్చితంగా మాట్లాడతీరుతాం. ఇంకొక విషయం ఏంటి అనంటే, దిస్ ఇస్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్. ఎప్పుడైనా సరే ఇంక్యుబేషన్ పీరియడ్లు అనేవి కొన్ని ఉంటాయి సార్ వైరస్లకి. ఇవాళ కనపడట్లేదు కదా, రేపు కనపడదు, ఎల్లుండి కనపడదు అని కాదు. దయచేసి కొంచెం రేపు ఎప్పుడన్నా మీరు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టే ముందర చదువుకొని రండి, లేదా పక్కన ఎవరైనా తెలుసుకున్న వాళ్ళని కూర్చోబెట్టుకుని అన్నా మాట్లాడండి. ప్రెస్ మీట్లలో కూర్చొని ఇష్టారీతిన ఇష్టారాజ్యంగా మాట్లాడద్దు. ప్రతిదానికి కులం కార్డును ఆపాదించద్దు. దట్స్ ఎ రాంగ్ థింగ్ దట్ యు ఆర్ డూయింగ్. ఎందుకంటే రాజ్యాంగపరమైనటువంటి కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మీకు మీరు చాలా ఓపిక్గా చాలా సంయమనతో వాటిని తీసుకుని, బట్ మీకు ఏదైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ గో ఇట్ ఇన్ అ కాన్స్టిట్యూషనల్ వే. దానికి మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కాన్స్టిట్యూషనల్ వేలో వెళ్ళండి. అంతేగాని మీకు నచ్చినప్పుడు అవతల వాళ్ళు బాగా మంచి వాళ్ళు, నచ్చినప్పుడు వాళ్ళు దుర్మార్గులు అని చూపించేటువంటి పద్ధతి మాత్రం తప్పు. ఇంకొక విషయం ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నది ఏంటంటే, మీరు దాడులు చేస్తున్నంత కాలం మేము ఇంకా బలపడతాం తప్పించి మా ఓపికలో కానీ మా ధైర్యంలో కానీ ఎక్కడ ఒక్క శాతం కూడా తగ్గుదల మీకు కనిపించదు. మీరు ఎంతైతే దాడులు చేస్తారో మేము అంతకంటే ఎక్కువ ధైర్యంతో మీ ముందర. అసలు లాజిక్ ఏంటంటే, ఈ 9 నెలల పరిపాలన కాలంలో వ్యతిరేక ప్రపంచం వచ్చింది జనాల్లో, ఆ వ్యతిరేక ప్రపంచం తట్టుకోవడం కోసం ఏగ్రీవ్ అనే స్ట్రాటజీ నడిపాడు ఆయన. అది బోమరంగ్ అయింది, 25% ఆగిపోయింది. చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది కొట్లాడారు. టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, రియాక్ట్ ఇంకా అందుకంటే సాధ్యం కాదు ఆయనకి. దీని తర్వాత ఎలక్షన్ జరపడం ఆయనకి ఇష్టం లేదు. రేపొద్దున
బ్యాలెట్ పత్రాలు అసలు వాళ్ళ ఓట్లు వాళ్లే వేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇట్ట చేయాలని ఆయన స్ట్రాటజీ ఉంది. వీళ్ళు కొంచెం కలమేలుకొని ఎలక్షన్ కమిషన్ కొంచెం ప్రాప్తకాలం కదా అంటారు దాన్ని, ఆ ప్రాప్తకాలంతో నిర్ణయం తీసుకున్నాడు. మేము రమేష్ కుమార్ గారికి ఖచ్చితంగా ఇంకో ఆయన ఇంకొకటి 5,000 కోట్లు మురిగిపోతున్నాయని ఒక ప్రచారం చేస్తున్నాడు. ఏమి మురిగిపో, మేము చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ చెప్తున్నాము, కేంద్రం నుంచి యథావిధిగా వస్తాయి. కేంద్రానికి టీడీపీ గారు సహకరించింది, సీఏలు అనే బిల్లుకి టీడీపీ సహకరించింది, వైసీపీ సహకరించింది, అది జాతీయ అవసరాలు కాబట్టి మేము వాళ్ళ సాయం తీసుకుంటాం, వీళ్ళ సాయం తీసుకుంటాం, కానీ తప్పు చేస్తే ఎవరైనా వ్యతిరేకిస్తాం. ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాము, సందేహపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానం మార్చుకుంటే మంచిదని కూడా మేము ఆయన కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జోష్న గారు అండ్ విల్సన్ గారు. మొత్తానికి కరోనాకి క్యాస్ట్కి లింక్ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. అదే సమయంలో ఎలక్షన్స్లో కులము సామాజిక వర్గాల కార్డు ఇవన్నీ ఉపయోగించవచ్చు, కానీ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, ఆ సంస్థ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.